హాయ్ అండి వెల్కమ్ టు చక్రి వ్లాగ్స్ మీ తెలుగు అమ్మాయి ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మేము కార్తీక వనభోజనాలకు వెళ్ళాము ఈ మంత్లో అది కూడా అపార్ట్మెంట్లో చాలా మంది కలిసి వెళ్ళామండి ఇది వచ్చేసి మార్నింగ్ వెళ్ళేటప్పుడు అనమాట పిల్లల్ని అంతసేపు హ్యాండిల్ చేయాలంటే కష్టం కదా సీట్స్లో కూర్చోబెట్టి సో సాంగ్స్ పెట్టారు వాళ్ళు స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ ప్లేస్కి చేరుకునేంత వరకు కూడా డాన్సులు చేస్తూ ఇలానే ఉన్నారు మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి కీసర కొట్టండి అవి కీసర్గుట్ట వచ్చేసి తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజగిరి జిల్లాలోని కేసర్లో ఉన్న గుట్ట అనమాట ఇక్కడ శివుడు అతని భార్యలు భవానీ శివదుర్గలు కొలువై ఉంటారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో అది కూడా ఈసీఐఎల్ నుంచి అయితే సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ మహాశివరాత్రి కార్తీక మాసంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారంట ప్లేస్ అయితే చాలా బాగుందండి ఒకసారి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళి విజిట్ చేశారండి ఇది వచ్చేసి ఫస్ట్ ఒక ప్లేస్లో ఆపారండి అక్కడ నుంచి వెళ్ళడం కష్టం అని చెప్పేసి ఈ కొండ ముందు వైపుకి తీసుకొచ్చారు ఎందుకంటే దీని ఆపోజిట్లోనే పిల్లల గేమ్స్ కానీ ఉండడానికి కానీ ఈవినింగ్ వరకు ప్లేస్ బాగుందని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చారు ఇది వచ్చేసి కొండ కింద తామర కొలనండి అంటే ఈ కొలనుకి ఎదురుగా కొండ ఉంది ఈ కొండ ఎక్కి మనం టెంపుల్కి అనేది వెళ్ళాలి ఈ టెంపుల్ కు వెళ్ళినంతసేపు ఈ కొండ ఎక్కినంతసేపు చాలా హడావుడిగా అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు వేసుకుంటూ చాలా ఫన్నీగా ఉంది మీరు కూడా ఎంజాయ్ చేస్తారు నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి ఎలా ఉన్నది అలా యాజ టీస్గా వదిలేశాను ఎండక్ మొహల్ మాత్రం మంచి తెల్లెక్ ఇంట్లో కొండే ఉంటారమ్మేం పని పిల్లలు ఏంటండి ఏమైతుంది వస్తుందా వస్తుందండి నేను ఎక్కలేకపోతున్నా దేవుడు కనపడుతున్నాడా దేవుడు ఇంకా కొంచెం దూరంలో ఈ ఈమెసారి ఎక్కి మళ్ళీ దిగొచ్చేసిందా చూసారు కదండి ఎంత ఫన్నీగా ఉందో నీకు ఎలా అనిపించింది నచ్చిందా లేదా అనేది నా కామెంట్స్ చెప్పడం మర్చిపోవద్దు ఈ కీసర పొట్ట గురించి ఒక స్టోరీ కూడా ఉందండి అదేంటంటే రావణుని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం శ్రీరాముడు ఈ ప్రాంతంలో శివలింగాన్ని ఏర్పాటు చేశాడని పురాణ కథలు చెప్తున్నాయి దీనికోసం కొండలు పచ్చదనం చుట్టూ ఉన్న ఒక అందమైన లోయను ఎంచుకొని వారణాసి నుండి శివలింగాన్ని తీసుకురావాలని హనుమంతునికి చెప్పాడట శ్రీరాముడు హనుమంతుడు రావడానికి ఆలస్యం అవడంతో శుభగడిలు సమీపిస్తున్న సమయంలో శివుడే తనే స్వయంగా వచ్చి శ్రీరాముడి ముందు ప్రత్యక్షమై శివలింగం ఇచ్చారట అందువల్ల ఆలయంలో ఈ లింగాన్ని స్వయంభూలింగం అని కూడా అంటారంట శ్రీరాముడు ప్రతిష్ఠించ ప్రతిష్ఠించడం వల్ల ఈ దేవుణ్ణి శ్రీ రామలింగేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు ఎందుకంటే శ్రీరాముడు ప్రతిష్ఠించాడు కదా అందువల్ల కొంత సమయం తర్వాత వారణాసి నుండి నూటొక్క లింగాలతో హనుమంతుడు వచ్చాడంటండి అండి అప్పుడు తాను తెచ్చిన లింగాలు ప్రతిష్ఠించలేకపోయినందుకు బాధపడుతూ ఆ లింగాల్ని ఆ ప్రాంతం అంతా విసిరేశాడట ఇప్పటికి కూడా ఆ లింగాల ఆలయం వెలుపులు అన్ని చోట్ల చల్లాచెదరగా పడి ఉన్నాయి ఎక్కడ చూడలేదండి ఇక్కడ చూస్తారు కదా ఇలా ఆ ఆలయం వెలుపులంతా చాలా శివలింగాలు ఉన్నాయి హనుమంతుడు బాధను చూసి శ్రీరాముడు ఆలయంలో జరిగే పూజల్లో తనకు ప్రాధాన్యత ఇస్తానని మాట ఇచ్చాడట శ్రీరాముడు హనుమంతుడికి లింగం ప్రతిష్ఠించిన కొండను కేసగిరి అని అన్నాడంట శ్రీరాముడు అంటే కేసరి కుమారుడు హనుమంతుడు కదా అందువల్ల అది ఈ పదం రూపాంతరం చెందుతూ కాలక్రమేణా కేసరి కొట్టగా మారింది ఇదండి ఈ ప్రాంతం గురించి అయితే స్టోరీ మనకి ఈ కథలో వచ్చేసి హనుమంతుని వాదం చూసి శ్రీరాముడు ఆలయంలో జరిగే పూజల్లో తనకు ప్రాధాన్యత ఇస్తానని మాట ఇచ్చారని ఉంది కదా ఇక్కడ మనకి ఎంట్రన్స్లో వచ్చేసరికి పెద్దది హనుమంతుని విగ్రహం ఉందండి దాన్ని దాటుకునే మనం లోపలికి రావాలి ఆ వచ్చిన తర్వాత ఒక శివుని విగ్రహం ఉంది దానికి ఆపోజిట్లో మనకి మెయిన్ గుడి అనేది ఉంది ఈ గుడికి పక్కగా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి ఒక రెండు ఆ పక్కన ఒక పెద్ద పుట్ట ఉండి అమ్మవారి విగ్రహం ఉండి చాలా బాగుందండి ఇదైతే గనక పుట్ట పెద్దగా ఉండి నాగదేవతల విగ్రహాలు ఉండి ఈ ఆలయం చుట్టుపక్కలంతా అంటే మనం కనుచూపు మేరలో కొండమే చూసినంతవరకు అన్ని లింగాలు ఉన్నాయన్నమాట మనకు చెప్పారు కదా కథలో బాధతో విసిరేస్తే లింగాలన్నీ చల్ల పడి ఉన్నాయని అవన్నమాట ఇక్కడ ఏంటంటే ఈ లింగాలకి ఎవరికి వాళ్లే అభిషేకం చేసుకుంటున్నారు పూజ చేసుకుని దీపాలు పెట్టుకుని చాలా బాగా అనిపించింది చూడ్డానికి మేము వెళ్ళింది కార్తీక మాసం అందులోని సండే కాబట్టి చాలా క్రౌడ్ ఉన్నారు నార్మల్గా బయట తిరగడానికైతే పర్లేదు కానీ దర్శనం పీస్ఫుల్గా చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా స్పెషల్ డేస్లో కాకుండా నార్మల్ డేస్లో వెళ్తే దర్శనం ప్రశాంతంగా అవుతుందండి ఈ స్పెషల్ డేస్లో ఏంటంటే గంట రెండు గంటల పైనే పట్టేస్తుంది దర్శనానికి ప్లేస్ అయితే చాలా బాగుందండి చాలా గ్రీనిష్గా చాలా బాగుంది ఈ కొండకి ఆపోజిట్లో అంటే ఇప్పుడు ఈ ఈ వాటర్ ఉంది కదా దానికి బ్యాక్ సైడ్ ఖాళీ ప్లేస్ ఉందనమాట ఇక్కడ చూడండి మేము ఉన్న ప్లేస్ అయితే ఇది ఇక్కడ నుంచి ఆ పైన మనకి టెంపుల్ కనిపిస్తుంది కదా ఆ కొండ మీద టెంపుల్ ఉంది అనమాట టెంపుల్కి ఆపోజిట్లో మన గ్రీనిష్గా ప్లేస్ ఉంది అక్కడే మేము ఈవినింగ్ వరకు ఉన్నామన్నమాట గేమ్స్ ఆడుతూ ఫుడ్ అది తిని అక్కడే ఉన్నాము చాలామంది అక్కడే ఈ ఓపెన్ ప్లేస్లో ఫుడ్ అది కుక్ చేసుకుని తెచ్చుకుంటున్నారు అక్కడే వండుకుంటున్నారు ఆ తర్వాత కొండ నుంచి వచ్చేసిన తర్వాత గేమ్స్ స్టార్ట్ చేసామండి

ఇలా ఆఫ్టర్నూన్ వరకు పిల్లలు పెద్దవాళ్ళు గేమ్స్ ఆడిన తర్వాత ఫుల్గా అలసిపోయి ఫుల్ ఆకలేసింది ఆ తర్వాత వన్ ఓ క్లాక్కి భోజనం స్టార్ట్ చేసాం అనమాట అక్కడే ఎక్కడైతే గేమ్స్ ఆడామో అదే ఓపెన్ ప్లేస్లో ఆ తర్వాత మళ్ళా గేమ్స్ స్టార్ట్ చేసాం అనమాట ఇది వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ తర్వాత అండి రిటర్న్ వెళ్ళిపోతున్నాము పిల్లలతో ఉన్నాం కదా చలికాలం కూడా కదా త్వరగా వెళ్ళిపోదామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం అనమాట ప్లేస్ అయితే చాలా బాగుందండి కథ కథలో చెప్పినట్టే దీనికోసం చుట్టూతా కొండలు పచ్చదనము అందమైన లోయ ఎంచుకున్నారు లింగం లింగంని ప్రతిష్ఠించడానికి అన్నారు కదా చాలా బాగుందండి ఆ కొండలు ఆ గ్రీనిష్గా ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్యామిలీతో ఇంకా ఫ్రెండ్స్తో వెళ్ళడానికి చాలా మంచి ప్లేస్ ఒకసారి ట్రై చేయండి ఇక్కడ ఫోటోషూట్స్ కూడా జరుగుతున్నాయండి అంత బాగుంది ప్లేస్ ఒకసారి కంపల్సరీ వెళ్ళండి వీడియో ఎలా అనిపించింది ఈ ప్లేస్ అనేది మీకు నచ్చిందా లేదా అని నా కామెంట్స్లో చెప్పడం మర్చిపోద్దు